श्री गणेश शारदा दत्तात्रेय चरणारविंदाभ्याम नमः। धर्मपुरी लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। स्वधर्म प्रेक्षकुलकु मास फलितालो भागंगा ई मासं अनगा नवंबर नेला కార్తీక మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు చూద్దాము. ముందుగా మిథున రాశి వారి యొక్క వివరాల్లోకి వెళ్తే, మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారికి ఆదివారము శుక్రవారము అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే, బృహస్పతి మిథున రాశి వారికి దశమ స్థానంలో కొంత దోషాన్ని ఇస్తున్నాడు ఈ నెల. వృధా ప్రయాణాలు తిరగటం బాగా ఉంటుంది. శనైశ్చరుడు ఈ నెల అష్టమ స్థానంలో ఉండటం కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారంగా చూసుకొని ఈ నెల ఎలా ఉంది అని చూసినట్లయితే, ఈ మాసమంతా కూడా శని కావచ్చు, రాహుకేతువులు కావచ్చు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు నిర్దేశించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, మిథున రాశి వారికి ఎవరైతే వివాహం కానటువంటి వారు ఉన్నారో, అవివాహిత స్త్రీ పురుషులు వివాహ సంబంధాలు తప్పకుండా నిశ్చయమవుతాయి. ఆత్మీయులతో అనుబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి. ఎన్నో రోజుల నుంచి పిల్లల యొక్క సంకల్పం ఉన్నత విద్యాభ్యాసం చెయ్యాలి అని, ఆ ఉన్నత విద్యాభ్యాస సంకల్పం నెరవేరుతుంది. వృత్తిపరంగా విద్యాపరంగా శిక్షణ పొందే అవకాశం అనేటువంటిది లభిస్తుంది. బంధువులతో చిన్న చిన్న మాట విభేదాలు రాకుండగా ఈ మాసమంతా కూడా జాగ్రత్త పడితే సరిపోతుంది. మొదటి 15 రోజులు మనోబలంతో పనిచేయటం అనేటువంటిది మిథున రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఎటువంటి క్లిష్టమైనటువంటి పనిని కూడా అద్భుతమైనటువంటి అవగాహనతో కార్యసిద్ధిని పొందింపచేసుకుంటారు. వ్యాపార బలం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివిగా ప్రణాళికలు రూపొందించండి, అంతా మంచి జరుగుతుంది. గతంలో కానటువంటి పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీ కృషి అనేటువంటిది సఫలమవుతుంది. కుటుంబపరంగా కొంత కలహాలు లేకుండగా సంయమనం పాటిస్తే ఈ 3వ వారంలో చాలా వరకు కూడా అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు విషయంలో కొంత ప్రణాళికలు పెట్టుకోండి. ఆర్థికంగా బలంగానే ఉంటుంది. అవసరాలకు తగినటువంటి డబ్బు మాత్రము మీకు తప్పకుండా వస్తుంది. ఎట్టి అంటే ధనపరంగా పెద్ద ఇబ్బందులు అనేటువంటివి కూడా మీకు ఉండవు. ఇక ప్రధానంగా పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటాయి. మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తే లక్ష్యాలను సిద్ధించే అవకాశాలు చాలా వరకు కూడా అధికంగానే ఉన్నాయి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అవగాహనతో ముందుకు వెళ్లాల్సిందిగా మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. ఖర్చులు పెరుగుతాయి, కొంత ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నటువంటి నిరుద్యోగులకు చాలా మంచి అవకాశాలు అనేటువంటివి నవంబర్ 15వ తేదీ నుంచి బాగా కూడా పెరుగుతాయి. అలాగే ఇక గ్రహణ విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ నవంబర్ 8వ తేదీన వచ్చేటువంటి గ్రహణం అనేటువంటిది చక్కటి ఫలితాన్ని
ఇవ్వవచ్చు. కాబట్టి గ్రహణ సమయంలో మిథున రాశి వారు చక్కగా విష్ణు సహస్రనామము శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవటం, గ్రహణానంతరము ఏదైనా ఒక దేవాలయంలో మీ పేరుతో అష్టోత్తర శతనామ అర్చన చేయించుకుంటే సరిపోతుంది. దానం అనేటువంటిది ప్రత్యేకంగా ఇవ్వవలసినటువంటి అవసరం అయితే మిథున రాశి వారికి కనిపించటం లేదు. ఇక మిథున రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో 4 శుక్రవారాలు లలిత సహస్రనామ స్తోత్రముతో మందార పువ్వులతో అమ్మవారికి ఆరాధన చేయండి. నవగ్రహాల విషయం వచ్చినట్లయితే నవగ్రహాల్లో సూర్యుడికి ఆదివారం రోజున సూర్యాష్టక స్తోత్రపారాయణం, ఆదిత్య హృదయము, అలాగే రవి ధ్యాన శ్లోకము, మంగళవారం నాడు కుజ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు, బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో పొందడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే మాసం కలుసుకుందాం. స్వస్తి.